కడియం సిఆర్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, వారు ఇప్పుడు లేరు ఇక్కడ. కానీ 2014 ముందు మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకం, తెలంగాణ సమాజం మీద ఉన్న నమ్మకం, ఒంటరిగా ఎన్నికలకు పోవాలి 2014లో అనే డెసిషన్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా మన గవర్నమెంటే వస్తానటువంటి ఒక అభిప్రాయంతో ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. ఆ రాసే టైంలో ఒక చర్చ జరిగింది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తే సబబుగా ఉంటుంది, అది చర్చ. సార్, 200 నుండి 250 చేద్దామని ఒక ఆయన చెప్పాడు, 300 చేద్దామని ఇంకో ఆయన చెప్పాడు, ఇంకో ఆయన ఏమో అంతెందుకు సార్ 276 రూపాయలు సరిపోద్దని ఇంకో ఆయన చెప్పాడు, ఇంకో ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి ఉంటే ఆయనకు చెప్తే ఆయన లెక్కంతా తీసి పప్పు ధర ఎంత, ఉప్పు ధర ఎంత, ఈ దీని ధర ఎంత, దాని ధర ఎంత లెక్కలు తీసి వారు 430 రూపాయలు ఇస్తే సరిపోతేస్తారని చెప్పాను. నేను ఒక మాట అడిగిన అక్కడ, దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, మనం పెన్షన్స్ అనేది ఇస్తే ఎందుకు ఇస్తాం? వై డూ గివ్ పెన్షన్ ఎట్ ఆల్? ఊరికైనా అట్లా అలవోక ఇచ్చేస్తామా? చిల్లర మల్లర రాజకీయాల కోసం ఇస్తామా? ఓట్ల కోసం ఇస్తామా? లేకపోతే ఎందుకు ఇస్తాం? ఈ పెన్షన్ ఇవ్వడానికి ఒక పరమార్థం, ఒక పర్పస్ ఉందా లేదా అని అడిగినప్పుడు చాలామంది ఏదో సాయం కోసం ఇస్తాం సార్ అని కొంతమంది అన్నారు, కొంతమంది పాలిటిక్స్ వేస్తారన్నారు, రకరకాలు చెప్పారు. ఎవరైతే పాపం అనేక కారణాంతరాల చేత ఒక భర్త చచ్చిపోయినటువంటి ఒక విధవ స్త్రీ కావచ్చు, లేదా ఒక వృద్ధులైనటువంటి వాళ్ళు పిల్లల నిరాదరణ కోల్పోయినటువంటి కావచ్చు, మన యొక్క నిరుపేద వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది కూలీ తర్వాత రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, ఆలనా పాలనా లేనటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా మిగిలిపోయినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, ఇట్లాంటి అనేక కేటగిరీల పర్సన్స్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. వారికి ఇచ్చినప్పుడు కనీసం వారికి ఒక అవసరం తీరే విధంగా ఇచ్చిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది, లేకపోతే ఇవ్వకపోవడం బెటరు అని చెప్పి నేనే లీడ్ తీసుకొని మొదటి ఇప్పుడు 1000 రూపీస్ పెట్టండి, రాష్ట్ర పరిస్థితి బాగా అయితే ముందు ముందుకు పెంచుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. స్టార్టింగ్లోనే మనం ఒక 1000 రూపాయలతో బిగిన్ అయినాం, ఈరోజు 2016 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. పరిస్థితి మెరుగైంది కాబట్టి, వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి ఇచ్చుకుంటా ఉన్నాం. చాలా వీడియోలు నేను చూసినాను టీవీలలో, సోషల్ మీడియాలో, ఇతరత్ర చర్చలలో, రచయితలు రాసేటువంటి రైటప్స్లో నేను స్వయంగా చూడడం జరిగింది. చాలామంది వృద్ధులను అడిగినప్పుడు, బిడ్డ మా కొడుకులు చూడకపోతే మేము చెర్లల బాయిలలో పడి చచ్చిపోతుంటుంది, ఈరోజు మాకు ఆ దుర్గతి లేదు, మాకు రేషన్ కార్డు ఉంది, 2000 రూపాయలు టెన్షన్గా వస్తాయి, మంచిగా బతుకుతున్నాం బిడ్డ, సంతోషంగా ఎవ్వలకు మోతాదు లేకుంటున్నామని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉండేటువంటి నిరుపేద ప్రజలు చాలా సంతృప్తిగా చెప్తా ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఒక ఏలికలకు పాలించేటువంటి వాళ్లకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు దీనికి మించిన సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి నేను అనుకోను, దీనికి మించిన గొప్ప గౌరవం కూడా ఉంటుందని చెప్పి నేను అనుకోను. మన ప్రజలు సంతోషంగా ఉండడం, ధైర్యంగా ఉండడం, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం పెరగడం, ఇవి చర్యలు. రైతు బంధు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, సార్ 10 ఎకరాలకు మించేందుకు ఇస్తున్నారు, 5 ఎకరాల లోపల ఎందుకు ఇస్తున్నారు, దాన్ని లిమిట్ చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని రకరకాల నాతో ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన రాష్ట్రంలో 93.5% 5 ఎకరాల లోపు రైతులే ఉన్నారు, మిగతా కూడా 10 ఎకరాలు అంటే 5 నుంచి 10 ఎకరాలలో ఉన్నోళ్ళు మరొక 5% 6% పైన ఉన్నారు. 1 ఎకరే అవి మామిడి తోటలు వగైరా వగైరా ఉన్నటువంటి వాళ్ళు 1% ఉన్నారు. 25 ఎకరాల పైన ఉన్నవాళ్ళు 0.28% ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది తెలంగాణలో? పొద్దున్నే నేను మిత్రులకు అక్కడ హైదరాబాద్లో చెప్తా ఉంటుంది, అక్కడ నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పాలి కానీ మీకు చెప్తాను. వరద కాలువ సంబంధించి ఒక నవల రాయొచ్చు, ఒక బుక్ రాయొచ్చు. ఆ రోజు ఉద్యమంలో మేము తిరిగేటప్పుడు చాలామందితో మాట్లాడాను. వరద కాలకు తూము పెట్టాలంటే ఒక కథ, నీళ్ళు రావాలంటే ఒక కథ, అసలు అది ఒక తమాష విచిత్రమైన పరిస్థితి. దాని మీద రైతులు మోటార్లు పెట్టుకోవడం, దాన్ని కోసేసి అధికారులు కాలువలు తోసేయటం, భయంకరమైనటువంటి ఒక పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండేది. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్లో కూడా అనేక రకమైన బాధలు, నీళ్ళు సరిగా రావు, పంటలు పండాయి. ఆ పద్ధతులలో తెలంగాణ రైతాంగం మొత్తం, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో చాలామంది 30-40 ఎకరాలని రైతు కూడా హైదరాబాద్ వచ్చి కూలీ చేసే పరిస్థితి, బొంబాయికి పోయే పరిస్థితి, బొగ్గుబాయిలో పనిచేసే పరిస్థితి, వ్యవసాయం మొత్తం నిరాదరణకు గురై చెల్లా చెదిరైపోయి చెట్టుకోగులు గుట్టకోగులై మన వ్యవసాయం మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒక్క రేషన్ కార్డు ఇప్పియన్నా, ఒక రేషన్ కార్డు ఇప్పియన్నా అని 25 ఎకరాల రైతు కూడా ఒక ఎమ్మెల్యేనో ఇంకోరునో ఇంకోరునో అడుక్కునేటువంటి ఒక దీనస్థితి. ఇంటి ముందుకు ఒక గంగిరెద్దు వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, షార్టెడ్ బియ్యం పెట్టేటువంటి, షార్టెడ్ వడ్లు పెట్టేటువంటి, ధాన్యం పెట్టేటువంటి రైతులు చెట్టుకోలు గుట్టకోలు అయిపోయినారు.
వ్యవసాయ స్థిరీకరణ జరగడం వల్ల, వ్యవసాయంలో సుస్థిరత్వం రావడం వల్ల, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ పెరగడం వల్ల ఎటువంటి శాంతి సౌభాగ్యం పల్లెసీమలలో ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చిన్నతనంలో నేను పుట్టిన ప్రాంతం సిద్దిపేట, సిద్దిపేట పట్టణానికి పోతే ఆడ ఇద్దరు మూడు షావుకాలు కలిసి మాట్లాడారు, ఈసారి కరువు ఉన్నదండి మా పని కూడా గోవిందా అన్నారు. కరువు ఉంటే రైతులకు బాధ మీకెందుకయ్యా గోవిందా అంటే, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా సార్ మా షాపులు నడిచేది. జగిత్యాల చుట్టూ పండలు పండితే జగిత్యాల దుకాణాలు కరకల్లాడతాయి, అదే జగిత్యాల ఎడారైపోతే జగిత్యాల దుకాణాలు కూడా ఎడారైపోతాయి. కాబట్టి అది ఇంటర్ లింక్ ఉంటుంది, స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు దాన్ని, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర లింక్ ఉంటుంది. అట్లా ఈరోజు తెలంగాణ అద్భుతమైనటువంటి గ్రామీణ ఆర్థిక పునాది పరిపుష్టమైంది. ఒక ఆయన ఇంగ్లీష్ ఆథర్ ఒక ఆయన రాసినాడు, ఇవాళకి అర్థం కాకుండా చాలా ఇంటెలిజెంట్గా ఈ కేసీఆర్ అనే వ్యక్తి గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెల గ్రామాల్లోకి పంప్ చేస్తూ ఉన్నాడు. ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ప్రతిరోజు పోతూ ఉన్నాయి. రెండవసారి కూడా ఆయనే గెలిచినాడు కాబట్టి నిరంతరంగా పోతూ ఉన్నాయి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, గ్రామీణ ప్రాంతాలు వికసించినాయి, వ్యవసాయం అద్భుతంగా పురోగమిస్తున్నది, ఒక ధీమా వచ్చింది తెలంగాణ ప్రజలలో. మాకు కరెంటు ఉంటుంది, మాకు నీళ్లు ఉంటాయి, మాకు సాయం వస్తుంది, పెట్టుబడికి డబ్బులు వస్తాయి, అప్పులు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి ధీమాతో పాటు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక వెసులుబాటు, ఒక 1,000-2,000 కోట్ల ప్రభుత్వానికి నష్టం వచ్చినా 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలనే చింత రైతుకు లేకుండా వాళ్ళ వాళ్ళ ఊళ్ళలోనే మొత్తం ధాన్యాన్ని కొనే ఒకే ఒక రాష్ట్రం ఇలా తెలంగాణ. దీని వెనక ఒక పరమార్థం ఉంది, ఎవరికో సాయం చేయాలనే దృక్పథం కాదు. చెల్లా చెదురై చెట్టుకోగలు గుట్టుకోగలు అనేటువంటి తెలంగాణ రైతాంగం మళ్ళీ ఒక చోట చేరి అద్భుతమైనటువంటి వ్యవసాయంలో ప్రగతి సాధించాలనుకున్నాం. 3 కోట్ల పైచీలకు టన్నుల వరిధాన్యాన్ని పండిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పాలీ హౌస్ కల్చర్, గ్రీన్ హౌస్ కల్చర్తో ఎగ్జోటిక్ వెజిటబుల్స్ పండిస్తూ ఉన్నాం. చాలా కూరగాయలు ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య 2 లక్షల వరకు దాదాపు పామాయిల్ గార్డెన్స్ కూడా పెడతా ఉన్నారు. వ్యవసాయంలో ఒక రకమైనటువంటి ధీమా వచ్చింది, ఆ విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇట్లా అనేక రంగాలలో అనేక విషయాలలో చాలా మేధోమదనం జరిపి ఆలోచించి స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి ఒకటి 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 పటిష్టపడుతూ మనం ముందుకు పోతూ ఉన్నాం. కొంత కమిట్మెంట్ మనకుంటే తప్ప